సంగారెడ్డి జిల్లా బొల్లారం పిఎస్ పరిధిలోని మల్లంపేట గ్రామానికి సంబంధించిన వెంకటేష్ దారుణ హత్యకు పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 11వ తేదీన వ్యక్తి డెడ్ బాడీ కిస్టాయిపల్లి గ్రామ సమీపంలో పడి ఉందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించగా వెంకటేష్ మృతదేహంగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే వెంకటేష్ కి నలుగురు అన్నదమ్ములు, అందులో ఇద్దరు చనిపోగా ఇంటికి సంబంధించిన ఆస్తులను ఎవరికి వారు పంచుకున్నారు. కాగా తనకు రావలసిన 90 గజాల స్థలంలో తన పెద్దన్నయ్య యాదగిరి 30 గజాలు ఆక్రమించినందున ఇద్దరికి మాటామాట పెరగటంతో ఇరువురు కొట్టుకోవడం జరిగింది. గత నెల 11వ తేదీన ఆటో నడిపిస్తున్న వెంకటేష్ ఆటో స్టాండ్ కి వెళ్లి పలుగు పోచమ్మకు వెళ్దామని కిరాయి కుదుర్చుకుని యాదగిరి ఇచ్చిన పైసలతో మద్యం తాగి తిరిగి వస్తున్న మార్గ మధ్యంలో కిస్టాయిపల్లి శివారు ప్రాంతంలోని రాగానే ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం తన వద్ద ఉన్న కత్తులతో విచక్షణారహితంగా వెంకటేష్ ను పొడిచి చంపారు. నిందితులు యాదగిరి, రాజేష్, జగదీష్, సాయి కిరణ్, షేక్ ఫరీద్, నవీన్ లను అరెస్టు చేసి వారి వద్ద ఉన్న నగదును కత్తులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు మీడియా సమావేశంలో పోలీసులు తెలిపారు. మనకు ఇక్కడ జిన్నార మండలం అంటే బొల్లారం పిఎస్ పరిధిలో కిష్టాయపల్లి విలేజ్ అవుట్స్కట్స్ బలరామ్ కుంట అనేటువంటి ఒక పొలం ఉంది. రోడ్డు నుంచి కొంచెం లోపెట్టుకుంటుంది. అక్కడ ఆ ప్రాంతంలో ఒక ఆటో ఉంది. ఆటోలో ఒక డెడ్ బాడీ, ఆటో పక్కన ఒక డెడ్ బాడీ పడి ఉందని చెప్పేసి సమాచారం రావడం జరిగింది. దాంతో మనం బొల్లారం అట్లాగే జిన్నారం పోలీసు బృందాలు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత నేను కూడా అక్కడికి సందర్శించడం జరిగింది. చూసి కొద్దిసేపటి తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళను బట్టి ఆ మృతుని యొక్క వివరాలను బట్టి చూస్తే అతను ఈ మల్లంపేట బీసీ కాలనీలో ఉండేటువంటి కుద్బులాపూర్ కోసం గండిగూడెం వెంకటేష్ అని ఐడెంటిఫై కావడం జరిగింది. ఆ చనిపోయిన వాళ్ళలో వీళ్ళ తండ్రి ద్వారా వీళ్ళకు 450 గజాల స్థలం వచ్చింది అక్కడ మల్లంపేట ఏరియాలో. ఆ 450 గజాలని వీళ్ళు పంచుకుంటే ఒకరికి 90 గజాల స్థలం వచ్చింది. ఆ 90 గజాల స్థలాన్ని దాంట్లో ఇద్దరు చనిపోవడం వల్ల వాళ్ళు వాళ్ళకి సంబంధించిన దాన్ని వీళ్ళకి అమ్ముకోవడం జరిగింది. అందులో ఒక తమ్ముని భార్య లక్ష్మి తనకు వచ్చిన 90 గజాలని ఇతనికి 30 గజాలని 60 గజాలని వెంకటేష్కి అమ్ముకున్నారు.